నవంబర్ లో ఐవీఎఫ్ ప్రొసీజర్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అన్ని ఫార్టీ నైన్ బ్రాంచ్ లో త్వరపడండి నమస్తే రమగారు నమస్తే రమ్మగారు మనం ఇంట్లో పక్షుల్ని పెంచుకోవచ్చండి పక్షుల్ని పెంచుకోవచ్చా అంటే రకరకాలు ఉంటాయి జయ అందులో మామూలుగా పెంపుడు చిలకలు ఉండటం మనకు తెలుసు అవును అయితే ఈ చిలకని బంధించినందుకే రామదాసుకి బంధ విముకి బంధం వచ్చిందని అంటుంటారు కదా మనకు తెలుసు ఒక జీవిని స్వేచ్ఛగా తిరిగేదాన్ని మనం ఒక బాటిలో పెట్టి దానికి అన్నం నీళ్లు గీళ్ళు అన్నీ ఇస్తాం మనం ఇస్తాం ఇస్తాం కానీ దానికి కావాల్సింది ఏమిటి స్వేచ్ఛ అదివ్వం పక్షికి సహజ లక్షణం ఎగరటం అవును అది హాయిగా అట్లా విహంగం అంటారు ఆ పేరే అది దాని దారిని అది తిరిగితే దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ వస్తుంది దాని లైఫ్ ఎంత మటుకు ఇన్నేళ్లు బతకాలి అని ఉంటే అన్నేళ్ళు బతుకుతుంది ఆ ఎక్సర్సైజ్ ఏమీ లేకుండా ఓ చిన్న గూట్లో ఆ పక్షుల్ని ఉంచి అక్కడే కూర్చుని అవి అటు ఇటు తిరుగుతున్న మరిని అవి చూస్తూ ఉంటే వాటికి ఎలాంటి భావాలు పుట్టచ్చు ఆల్రెడీ పక్షి ప్రేమికులు అయ్యి వాటిని పెంచుకునే వాళ్ళకి ఇవి చాలా హర్టింగ్గా ఉంటాయి అమ్మా ఇలాంటి మాటలు అందుకని నాకు పెద్దగా చెప్పడం ఇష్టం ఉండదు నువ్వు ఇలాంటి ప్రశ్నలు తెస్తావు అవును హర్ట్ అవుతారు అవును మరి చాలా రోజుల క్రితం చెప్తా చాగంటి వారు ఏదో సందర్భంలో కుక్కని ఇట్లా ఒళ్ళో కూర్చోబెట్టకూడదు ఇంట్లో ఇంట్లోకి ఒక రానివ్వకూడదు మంచాలెక్కనివ్వకూడదు అని చెప్తే మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఆంటీ ఆవిడికి ఎంత కోపం వచ్చిందో అప్పటి నుంచి చాగంటి వారి ఉపన్యాసాలు వెంట మానేసారు ఏమిటి ఆయన అలా చెప్పాడు అనకూడదు పెద్దవారు ఆయనకేం తెలుసు ఎంత ప్రేమగా ఉంటాయి కుక్కలు అవును ఆయన కుక్కను పెంచుకోవద్దని చెప్పాలి దాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు అని చెప్పారు అది వాకిట్లో ఉండాలి ఈ ఒళ్ళో ఉండి నువ్వు అన్నం తింటుంటే నువ్వేం చేస్తున్నా ఆ కుక్క నీతో ఉండకూడదు అని చెప్పారు ఆ వారి ఉద్దేశం అది ఆవిడకి ఎంత కోపం వచ్చిందో ఆ తర్వాత ఎంత మంచి మాటలు చెప్తారో ప్రాతస్మరణీయులు పొద్దున్నే లేచి వారి పేరు తలుచుకుంటే మనం సగం చేసిన పాపాలు పోతాయి మనవి సగం పాపాలు ఎంది పురాణాలు ఎంత వ్యాఖ్యానం అసలు ఏమి వర్చస్సు ఇష్టం లేదు ఆవిడకి విన్న మానేశారు అదే ఏమిటంటే నచ్చింది చే వద్దు అన్నారు వద్దు అన్నారు కాబట్టి అట్లానే ఉంటారు అందరూ అట్లాగే ఉంది ప్రపంచమే అట్లా ఉంది మీరు ఏదో చేస్తూ ఉంటారు ఒక పని మనం మాబొట్టు వాళ్ళు ఏదో చెప్తాం నోరు ఊరుకోక బొమ్మ అంటున్నాం చెప్పేసరికి ఒళ్ళు మండిపోతుంది అనమాట చెప్పేది బోడీ అనిపిస్తుంది బోడీ కరెక్ట్ బోడి అన్నమాట ఓకే నిజం చెప్పండి మిమ్మల్ని ఎవరైనా ఓ పంజరంలో పెట్టి చక్కగా మీకు అన్నం నీళ్లు అన్నీ ఇస్తాం ఇక్కడే కూర్చో అంటే మీరు కూర్చుంటారా ఎంత రకం కదా రమ్మగారు కదా కదా చాలా కష్టం నా చిన్నప్పుడు మా అన్నయ్య కూడా లవ్ బర్డ్స్ తెచ్చేవాడు చేయ మా అన్నయ్య అప్పుడు పెద్దవాడి నేను చిన్నపిల్లని బాగా ఏడేళ్ళు ఆరేళ్ళు ఎనిమిది ఏళ్ళు అట్లా మా అన్నయ్యకి సరదా అవన్నీ ఇవి పెద్ద అల్మర్ లాంటిది ఇలా చుట్టూ తన్నటి జయించి పెడితే ఊరు కూరుకు ఊరుకు ఊరికే చచ్చిపోయేవి నాకు మాకు బయట ఉన్న చిలకలు చూస్తే ఇవి పాపం పిచిముండలు ఏడుస్తున్నాయి అనిపించేది మాకు అప్పటికి చిన్నపిల్లలం కదా తర్వాత ఇంకా మా అన్నయ్య తేవడం మానేసాడు మా అన్నయ్య మా అమ్మకి ఆకలేసిందేమో మరి బహుశా ఊహిస్తున్నాను నేను అవునో కాదో తెలియదు ఇప్పుడు చూసాక ఎవరైనా చెప్పాలి ఇట్లా మన జీవాలు చచ్చిపోతుంటే ఎట్లా రా ఇంట్లో వద్దని ఉంటారు చాలా సరదా మా అన్నయ్య కుందేళ్ళు తెచ్చేవాడు లవ్ బర్డ్స్ తెచ్చేవాడు ఇలాగే ఒక దశలో మనకు అట్లాంటి సరదా వచ్చేస్తుంది మన సరదా కోసం తీసుకొస్తాం కానీ వాటి స్వేచ్ఛని హరిస్తాం కదా అందుకని వద్దంటమే మంచిది వీటికి ఏం చేయొచ్చు మనం బయట ఏదైనా పచ్చ పచ్చగా ఉండే చోట అవి వచ్చి వాళ్ళెందుకు ఆసరా ఏర్పరచు మన మేడ మీద మనం ఏదైనా ఇవి చేస్తాం కదా ఇప్పుడు మనం టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాం బర్డ్స్ వచ్చి వాలేందుకు ఆసరా అవి తిని వెళ్ళేందుకు ఫుడ్ పెట్టండి పెంచుకోవటం అంటే ఏమిటి వాటికి తిండి నీళ్లు ఇవ్వటమా అవి హమేషా మీ ఎదురుగుండానే ఉండటమా కానీ వాటిని చూసి భలే ఎంజాయ్ చేస్తారండి నచ్చిన వాళ్ళు చాలా రిలాక్స్ అవుతారు మనం అవుతున్నాం కానీ అవి పాపం అవి ఏమవుతున్నాయో కాదు నేనేమంటున్నాను అంటే రిలాక్స్ అవ్వండి అవి వచ్చి వాళ్ళు హైగా ఫుడ్ తీసుకునేటట్టుగా ఏర్పడండి ఒక కి మనం వేస్తూ ఉంటే అవి అలా వస్తాయి కదండి గా వచ్చేస్తాయి వస్తాయి అలాంటిది నేర్చుకోండి దానివల్ల వాటి స్వేచ్ఛకి భంగం లేదు వాటికి ఆహారం మీ వల్ల అందుతుంది మీ సరదా సంతోషం కూడా వాటిని ఏదో ఉదరించాలనే ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి వాటిని పెంచాలి పోషించాలి ఆ ఫీలింగ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి ఇలా చేయొచ్చు మన వాళ్ళు ఏం చెప్తారంటే పావురాలను పెంచకూడదని చెప్తాం మన ఇళ్లలో మనకు సాధారణంగా పెద్దవాళ్ళు చెప్తారు సౌండ్ విన గుడు గుడుగుడు అని ఒక విచిత్రమైన శబ్దం చేస్తుంటే ఆ శబ్దం ఏంటంటే వీళ్ళంతా ఎందుకున్నారు ఇంతమంది నాకు అడ్డంగా అంటుందిటది ఓహో మనుషుల్ని చూసి సహించలేదు పావురాయి అంటారు మరి ఎందుకంటారో తెలియదు తెలీదు అంత ఎక్కువగా శబ్దం చేసే పక్షి అదేనేమో మన మన చుట్టుపక్కల కనపడేది చిలకలు అవి అవి అరుస్తాయి కానీ ఏదో టైమ్లీగా ఉంటుంది వాటి గోళ ఇది అట్లా కాదు అందుకని పావురాళ్ళని గుడ్లు పెట్టని ఇళ్ళ దగ్గర పైగా అసలు మహా చెత్త చేస్తాయి స్మెల్ కూడా ఇప్పుడు పక్షుల్ ఇళ్లలో తిరిగే పక్షులు కొన్ని వస్తున్నాయి ఇవాళ రేపు అది ఇంట్లో హాయిగా స్వేచ్ఛగా తిరుగుతుంటుంది నేను నాకు ఎప్పుడు గా ఉంటుంది ఇప్పుడు కేజీలో పెడితే పాపమో పుణ్యమో ఏదో ఒకటి దా వాటికి వన్లు టూలకి ఒక ప్లేస్ ఉంటుంది వాటి తిండికి ఒక ప్లేస్ ఉంటుంది ఆ కాస్త మేర శుభ్రం చేస్తే సరిపోతుంది ఈ ఇల్లంతా తిరిగి మన వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి మనం ఎటు వెళ్తే అటు భుజాల మీద వాళ్ళు తిరిగే పక్షుల తాలూకు వన్ అండ్ టూలని ఎట్లా క్లీన్ చేస్తారు అది టేబుల్ మీద వాళ్తుంది అక్కడ రెట్టేస్తుంది ఏం చేస్తాం క్లీన్ చేసుకోవటమే అన్నం తింటుంటాం అప్పుడు మనకి ఉంటే చేయమా పిల్లల్లాగానే అని చెప్తారు బహుశా ప్రేమికులు అవునండి అవును సరే మరి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని భరించలేకపోతే జీవాన్ని భరించలేరా అని కూడా పోట్లాడతారు పిల్లలు అంటే ఒక సెటన్ టైం వరకే చేస్తామండి అవును చదరమ్మ గారు లైఫ్ లాంగ్ చేయం కదా పిల్లలకి కానీ పక్షులకి జంతువులకి అలా కాదు కదా అలా కాదు కదా మనం ఎలా వెళ్ళలా చేస్తూ ఉండాలి అవును ఎప్పుడు చేయాలి అవును ఎందుకనో దీన్ని ఈ కాన్సెప్ట్ ని పెద్దగా ఒప్పుకో బుద్ధి కాదు జయ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది పిల్లలు కొత్తగా తెస్తాం తెస్తామంటే ఇది చెప్పండి ఈ మాట చేస్తారండి మా బుడ్డది కూడా గోలా తీసుకురమ్మని దాన్ని ఎవరు చూస్తారంటే అన్ని నేనే చేసేస్తానంటుంది దాని దాని తినవని ముందు అదే కదా అట్లా పిల్లలకి మీరు అన్నట్లుగా చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలకి ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే నీ ఫ్రీడమ్ ని హరిస్తే నీకు ఓకేనా ఎక్కడికైనా తీసుకెళ్ళండి మనకి బర్డ్ పార్క్లు అవి ఇవి చాలా కనపడుతున్నాయి సాంఛురీస్ అవి కనిపిస్తాయి కదా అట్లాంటి చోటకి తీసుకెళ్ళండి పిల్లలకి ఇవి బటర్ఫ్లైస్ చూపించటము బర్డ్స్ చూపించటము అలా అలాంటి చోటకి తీసుకెళ్తే సాటిస్ఫై అవుతారు సంతోషపడతారు ఏదో ఒక పిట్టని ఒక పిచ్చుకని పెంచుకోవటం కాదు నాకు చేపలు పెంచే వాళ్ళని చూసినా చిరాగ్గానే ఉంటుంది ఒక మడుగులాగా ఉంటే ఓకే చిన్న చిన్న పాట్స్ పుట్టుకు పుట్టుకు చచ్చిపోతూ ఉంటాయి మావాడు కూడా తెచ్చాడు సూర్యకాంతం ఛాయాదేవి పేర్లు పెట్టాడు రెండింటికి రెండో రోజు మూడో రోజునే వెళ్ళిపోయింది ఒరే ఈ పచ్చిపాపం ముద్ర నాయన నాకు మన ఎక్కడైనా పోతే పోతాయి వాటి కర్మానికి మనం కర్తలం కాదు ఆ ఇంట్లో మాత్రం పోవడానికి వీల్లేదు తేకద్దు నువ్వు మనంతా ఈ కరోనా రోజుల్లో చాలా ఖాళీ ఖాళీగా ఉన్నాడు కదా పిల్లలు ఇలాంటివి చేస్తారు అవునండి ఓసారి రెండు సార్లు చేయనిచ్చి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి మాన్పించండి బర్డ్స్ కి ఫీడ్ చేయటం కోసం మనం బయట పెట్టేందుకు బోల్డ్ అని పద వస్తువులు దొరుకుతున్నాయి ఇప్పుడు గింజలు పోసి పెడితే అవే వచ్చి వాలి వాటంతట అవి తీసుకునేటట్టు తయారు చేసుకోవచ్చు పెంట్రెస్ట్లోనూ వాటిలోనూ దొరుకుతాయి చక్కగా అవును అవి తయారు చేసి పిల్లలతోటి స్వయంగా పెట్టించండి అందులో గింజలు నింపించండి ఓ బౌల్లో నీళ్ళు పోసి పెట్టడం ప్రాక్టీస్ చేయించండి మొక్కలకి నీళ్ళు పోయించండి ఓ పెట్టని పెంచుకుంటే వాటికి తోడు ఉంటుంది పిల్లలకి తోడు అవుతుంది ఒక్కొక్క కిడ్గా ఉంటే వాళ్ళకు తోడు ఉండాలని అవును ఒక కుక్కని తేవటం ఇంత పెద్ద కుక్కని చిన్న కుక్కని మన అపార్ట్మెంట్లలో చిన్న చిన్న ఇళ్లల్లో కుక్కలకి కూడా పాపం వాటికి ఫ్రీడమ్ ఉండదు ఈ బర్డ్స్కి అసలు లేదు వాటికి ఇంత కేజ్ పెడతాం అవును ఇప్పుడు దీన్ని సమర్థించాలా వద్దా అనేది పూర్తిగా టెంటేటివ్ పాయింటే ఇంట్లో కాకుండా చేయండి అలాంటి అవకాశం ఉన్నప్పుడే తెచ్చుకోండి బయట వైపునవి కాస్త ఎగిరి మళ్ళీ వచ్చి తమ గూట్లో తమ చేరుకుని ఉండేలాగా అలాంటి రకపు పక్షుల్ని పెట్టుకోండి ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటట్టుగా ఇక్కడే గూడు చేసుకునేలాగా అట్లా ప్లాన్ చేస్తే కొంచెం కొంచెం కష్టమేమో అలా మరి కష్టమైతే మానేయటమే మరి అంతే కానీ మీరు అన్నట్లుగా పిల్లలకి నేర్పించాలండి చెప్పాలి మీకు ఎలాగ ఫ్రీడమ్ అనుకుంటున్నారో వాటికి కూడా అంతే కదా పాప ఫీల్ అవుతాయి కదా అట్లా వివరంగా చెప్తే ఉన్నా వింటారేమో బోస చూడాలి అంటే ముందు పెద్దవాళ్ళు వినాలిగా అది ఇప్పుడు నేను చెప్పాను పెద్దవాళ్ళు వినాలి నెగిటివ్ కామెంట్లు ఎన్ని వస్తాయో చూద్దాం చెప్పలేకపోతాం ఎందుకంటే చెప్తున్నాగా మనం ఆల్రెడీ ఈ పని చేస్తూ ఉండుంటే మనం ట్రిగర్ అవుతాం ఒక దెబ్బ కొట్టబడతాం మా ఒళ్ళు మండిపోతుంది నిజా నిజాలు ఎంత అని ఆలోచించి వేరే సంగతి నీకెందుకు అలాంటివే వస్తాయి నువ్వు ఆలోచించండి అంతే మనకు కూడా నీకు కూడా అక్కర్లేదని అనిపిస్తుంది అప్పుడు కదా కదా అంతే కదా రమ్మగారు ఇదివరకటి రోజుల్లో జయ ధాన్యం రాగానే కంకులు కట్టకట్టి కట్టి గుమ్మాల కట్టి వేళ్లాడేసేవాళ్ళు పిచికలు యథేచ్ఛగా తిని ఆ ఇళ్ళే చూర్లల్లోనూ కొంచెం దగ్గరలో ఉన్న చెట్ల మీద గూళ్ళు కట్టుకునేవి అవును తర్వాత ఈ బయట విసిరిన ధాన్యాన్ని కాకులు తినేవి పావురాలు కూడా వచ్చి తింటే తినేవి చిలకలు తినేవి గూళ్ళు పెట్టుకునేవి హాయిగా ఒక కొన్ని పక్షులకి మనం ఫుడ్ ఇచ్చేసేవాళ్ళం ఫ్రీగా ఇప్పుడు మనం అట్లా చేయటం లేదు వాటిని బంధించి ఉంచాలనుకున్నాం మా చిన్నప్పుడు బంధనాలు అయితే లేవు చిలకలకి వాటికి కేజెస్ ఉండేవి కాదు భలే వచ్చేవి పిచుకలు చిలకలు ఎంత విస్తారంగా వచ్చేవో అలాంటిది మనం ఎందుకు చెయ్యం ఇప్పుడు అందరం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది బాగుంటుంది అప్పుడు ఊర పిచ్చుకలు అన్నారు అవును వరికంకులు ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళు వరికంకులు తెచ్చి వాకిట్లో కట్టండి వేరే జాతి పిచ్చుకలు ఓర పిచ్చుకతే ఇంకో పిచ్చుక ఏదో ఒకటి వచ్చి తిని వెళ్తుంది మనం ఒక జీవికి ఆహారం ఇస్తున్నామనే సంతోషాన్ని తీసుకోండి ఖచ్చితంగా దాన్ని మనం పెంచాం కాచి కాపాడుతున్నాం బోన్లో పెట్టాం అనేది కాకుండా ఒక పక్షి మన వాకిట్లోకి వచ్చి తింటుంది అనే సంతోషాన్ని తీసుకోండి దీనికి దానికి డిఫరెన్స్ ఉంది సరిగ్గా ఆలోచిస్తే ఖచ్చితంగా రమ్మగారు అపార్ట్మెంట్లలో చేయొద్దు ఇంత టైట్ దాంట్లో చేయలేకపోతాం కిటికీల దగ్గర కనుక కడితే ఏవైనా కొన్ని వచ్చి పక్షులు వచ్చి తినడానికి అవకాశం మన ఇళ్లలో ఉన్న అవకాశాన్ని బట్టి ఏదో ఒక ప్రయత్నం చేయండి మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ లభిస్తుంది పక్షులు వస్తుంటే ఒక కొంచెం ఉత్తేజం కలుగుతుంది కదా మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది ఇలా ప్రయత్నం చేసి చూడొచ్చు చూద్దాం నెగిటివ్ కామెంట్స్ ఎన్ని వస్తాయో మరి నెగిటివ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా డెఫినెట్ గా రైట్ చూద్దాం